Hi friends, welcome to Image Competitions. Friends, last video lo manam modal axis gurinchi nerchukunnam. Ee video lo marginal axis gurinchi nerchukobothunnam. Okay, marginal axis verbs. Ee marginal axis verbs anavi mottham 3. Avi used to, need, there. ఈ మూడు కూడా మార్జినల్ యాక్సిల్ వెర్బ్స్. అయితే ఈ మార్జినల్ యాక్సిల్ వెర్బ్స్ ని మెయిన్ వెర్బ్స్ గాను మరియు హెల్పింగ్ వెర్బ్స్ గాను ఇలా రెండు విధాలుగా యూజ్ చేస్తాం. ముందుగా యూజ్ టు ని ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఓకే, యూజ్ టు ఇక్కడ చూసినట్లయితే మే ఐ యూస్ యువర్ మొబైల్. ఈ సెంటెన్స్ లో యూజ్ ని మెయిన్ వర్బ్ యూజ్ చేస్తాం. అలాగే హి యూజ్ an old thing. ఈ సెంటెన్స్ లో కూడా యూజ్ ని మెయిన్ వర్బ్ యూజ్ చేస్తాం. ఓకే, రెండు సెంటెన్స్ లో కూడా యూజ్ ని మెయిన్ వర్బ్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ యూజ్ టు ని హెల్పింగ్ వర్బ్ ఎలా యూజ్ చేస్తామనేది చూద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు యూజ్ టు ని హెల్పింగ్ వర్బ్ ఎలా యూజ్ చేయాలి అని చూద్దాం. ఓకే, పాస్ట్ హ్యాబిట్ని అంటే గతంలో ఉన్న అలవాటుని తెలియజేయడానికి యూజ్ టుని హెల్ప్ మెరకు యూజ్ చేస్తాం. ఓకే, పాస్ట్ హ్యాబిట్ని తెలియజేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, యూజ్ టు స్మోక్. యూజ్ టు స్మోక్, అతను స్మోక్ చేస్తుండేవాడు. ఇప్పుడు పాస్ట్లో అలవాటు ఇప్పుడైతే లేదు. ఓకే, అతను పాస్ట్లో స్మోక్ చేస్తుండేవాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ సెంటెన్స్లో యూజ్ టుని హెల్ప్ మెరకు యూజ్ చేశాం. అలాగే షీ యూజ్ టు వాక్ ఇన్ ద మార్నింగ్. షీ యూజ్ టు వాక్ ఇన్ ద మార్నింగ్, ఆమె ప్రతిరోజు ఉదయం నడుస్తుంది. ఎప్పుడు? పాస్ట్లో. అలవాటు ఇప్పుడైతే లేదు. ఓకే, ఆమె ప్రతిరోజు ఉదయం నడుస్తుండేది. ఈ సెంటెన్స్లో కూడా యూజ్ టుని హెల్ప్ మెరకు యూజ్ చేశాం. అలాగే ఐ యూజ్ టు వాచ్ ఏ ఫిలిం వీక్లీ వెన్ ఐ వాస్ ఇన్ ద కాలేజ్. ఐ యూజ్ టు వాచ్ ఏ ఫిలిం వీక్లీ వెన్ ఐ వాజ్ ఇన్ ద కాలేజ్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు వారానికి ఒక మూవీ చూసేవాడిని. ఓకే, ఇప్పుడు నేను కాలేజ్లో ఉన్నప్పుడు. ఓకే, అలవాటు ఇప్పుడైతే లేదు. ఓకే, ఈ సెంటెన్స్లో కూడా యూజ్ టుని హెల్ప్ మెరకు యూజ్ చేస్తాం. ఓకే, పాస్ట్ హ్యాబిట్ని తెలియజేయడానికి యూజ్ టుని హెల్ప్ మెరకు యూజ్ చేస్తాం. అలా కాకుండా ప్రజెంట్ హ్యాబిట్ని తెలియజేయాలంటే సింపుల్ ప్రజెంట్ని యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హీ స్మోక్స్, వి ఈట్, ఐ వాక్స్, ఇలా సింపుల్ ప్రజెంట్ యూజ్ చేస్తాం. ఓకే, పాస్ట్ హ్యాబిట్ని తెలియజేయడానికి యూజ్ టుని హెల్ప్ మెరకు యూజ్ చేస్తాం. అలా కాకుండా ప్రజెంట్ హ్యాబిట్ని తెలియజేయాలంటే సింపుల్ ప్రజెంట్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నీడ్. ఓకే, నీడ్. ఇప్పుడు నీడ్ని మెయిన్ వర్బ్గా ఎలా యూజ్ చేస్తామో అలా చూద్దాం.
ఓకే నీటిని మెయిన్ వర్క్ యూజ్ చేసినప్పుడు అవసరం అనే ఛాన్స్లో యూజ్ చేస్తాం, ఓకే నెససరీ రిక్వైర్ అనే ఛాన్స్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హీ నీడ్స్ మై హెల్ప్, హీ నీడ్స్ మై హెల్ప్, అతనికి నా హెల్ప్ అవసరం. ఈ సెంటెన్స్లో నీడ్ని మెయిన్ వర్బ్ యూజ్ చేశాం. అలాగే ఐ నీడ్ ఏ బుక్, ఐ నీడ్ ఏ బుక్, నాకు ఒక బుక్ అవసరం. ఈ సెంటెన్స్లో కూడా నీడ్ని మెయిన్ వర్బ్ యూజ్ చేశాం. అలాగే షీ నీడ్స్ టు అటెండ్ ద క్లాస్, షీ నీడ్స్ టు అటెండ్ ద క్లాస్, ఆమెకు క్లాసుకు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే ఈ సెంటెన్స్లో కూడా నీడ్ని మెయిన్ వర్బ్ యూజ్ చేశాం. అలాగే దే నీడ్ టు కమ్ హియర్, దే నీడ్ టు కమ్ హియర్, వారికి ఇక్కడ రావాల్సిన అవసరం వచ్చింది. ఓకే ఈ సెంటెన్స్లో కూడా నీడ్ని మెయిన్ వర్బ్ యూజ్ చేశాం. ఓకే సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం, నీడ్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో కూడా యూజ్ చేస్తాం, కానీ నీడ్ని కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ షీ ఈజ్ నీడింగ్ సమ్ మనీ. ఓకే ఈ సెంటెన్స్లో నీడ్ని కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ నీడ్ని కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు. ఓకే నీడ్ని సింపుల్ పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం, కానీ నీడ్ని కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేయకూడదు. ఓకే నీడ్ని మెయిన్ వర్బ్ యూజ్ చేసినప్పుడు నెససరీ రిక్వైర్ అనే సెన్స్లో యూజ్ చేస్తాం, ఓకే అవసరం అనే సెన్స్లో యూజ్ చేస్తాం. ఓకే ఇప్పుడు నీడ్ని మెయిన్ వర్బ్ యూజ్ చేసాము, నెక్స్ట్ హెల్ప్ వర్బ్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఓకే ఓకే ఇప్పుడు నీడ్ని హెల్ప్ వర్బ్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. ఓకే ఇక్కడ చూసినట్లయితే ఐ గో దేర్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. జనరల్గా ఐ వి యు హీ షీ ఇట్ దే ఏడు ప్రొనౌన్స్ని సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తాం. సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది. ఐ వి యు దే ఈ నాలుగు ప్రొనౌన్స్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే నీడ్ని హెల్ప్ వర్బ్ యూజ్ చేస్తాం. మిగిలిన సందర్భాల్లో నీడ్ని హెల్ప్ వర్బ్ యూజ్ చేయలేం. అంటే సబ్జెక్ట్స్గా హీ షీ ఇట్ ఈ మూడు ఉన్నా లేదా సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నా నీడ్ని హెల్ప్ వర్బ్ యూజ్ చేయలేం. ఓకే అయితే నీడ్ని ఒక సెంటెన్స్ని నెగటివ్ చేయడానికి క్వశ్చన్ చేయడానికి హెల్ప్ వర్బ్ యూజ్ చేస్తాం. ఓకే మనకి ఇచ్చిన సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది, సబ్జెక్ట్గా అయి ఉంది. ఓకే ఇప్పుడు ఈ సెంటెన్స్ని నీడ్తో నెగటివ్ చేద్దాం. ఓకే ఒక సెంటెన్స్ని నెగటివ్ చేయాలంటే ముందుగా సబ్జెక్ట్ రాస్తాం, తర్వాత నీడ్ రాస్తాం, తర్వాత సెంటెన్స్ నెగటివ్ చేయడానికి నాట్ రాస్తాం. ఐ నీడ్ నాట్ గో దే. ఓకే ఇది నెగిటివ్ అయిపోయింది. ఇక్కడ నీటి బదులు డూ అని అడగచ్చు, ఐ డూ నాట్ గో దేర్. ఓకే అలాగే ఇప్పుడు ఈ సెంటెన్స్ని నీటితో క్వశ్చన్ చేద్దాం. సెంటెన్స్ని క్వశ్చన్ చేయాలంటే హెల్ప్ వర్బ్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం. నీడ్ తర్వాత సబ్జెక్ట్ రాస్తాం, నీడ్ ఐ గో
there? Can you die go there? Question number three. Question mark. Okay? If I need to go through, do I have to? Do I go there? Okay? Yala? Ok, sentence ne? Need to jayadhan ki? Question jayadhan ki? Need me? Help me to use jayastha. Okay? Next step. There. Okay? For there ne? Main verb ela use chestaro chuddam. Okay? There ne? Main verb use chesinappudu courage, dhairyam ane sense lo use chestam. For example, he dares to go there. Atanu akkadiki vellenduku dhairyam chestuntadu. Okay? ఈ సెంటెన్స్ లో డేర్ ని మెయిన్ వర్బ్ యూజ్ చేశారు. అలాగే దే డేర్ టు కమ్ హియర్, దే డేర్ టు కమ్ హియర్, వారు ఇక్కడికి వచ్చేందుకు ధైర్యం చేస్తుంటారు. ఓకే, ఈ సెంటెన్స్ లో కూడా డేర్ ని మెయిన్ వర్బ్ యూజ్ చేశారు. అలాగే she dared to oppose her husband. She dared to oppose her husband. ఆమె భర్తను ఎదిరించేందుకు ధైర్యం చేసింది. ఓకే, ఈ సెంటెన్స్ లో కూడా డేర్ ని మెయిన్ వర్బ్ యూజ్ చేశాం. సింపుల్ పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. డేర్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం, కానీ డేర్ ని కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, హీఈస్ డేరింగ్ టు కమ్ హియర్. ఈ సెంటెన్స్ లో డేరింగ్ ని కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేస్తాం, కానీ డేరింగ్ ని కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేయకూడదు. ఓకే, డేర్ ని సింపుల్ పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం, కానీ డేర్ ని కంటిన్యూస్ టెన్స్ లో యూజ్ చేయకూడదు. ఓకే, ఇప్పుడు డేర్ ని మెయిన్ వర్బ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ డేర్ ని హెల్పింగ్ వర్బ్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఓకే, ఓకే, ఇప్పుడు డేర్ ని హెల్పింగ్ వర్బ్ ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఐ గో డేర్, ఇది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. జనరల్ గా ఐ, వి, యు, హి, షి, ఇట్, దే ఏడు ప్రొనౌన్స్ ని సబ్జెక్ట్స్ యూజ్ చేస్తాం. సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్ లో ఉంది. ఐ, వి, యు, దే ఈ నాలుగు ప్రొనౌన్స్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాత్రమే డేర్ ని హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. మిగిలిన సందర్భాల్లో డేర్ ని హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయలేం. అంటే హి, షి, ఇట్ ఈ మూడు ప్రొనౌన్స్ సబ్జెక్ట్స్ గా ఉన్నా లేదా సెంటెన్స్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉన్నా డేర్ ని హెల్పింగ్ వర్బ్ యూజ్ చేయలేం. అయితే డేర్ ని ఒక సెంటెన్స్ ని నెగటివ్ చేయడానికి, క్వశ్చన్ చేయడానికి హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. ఓకే, మన రిటన్ సెంటెన్స్ సింపుల్ ప్రెజెంట్ లో ఉంది, సబ్జెక్ట్ గా అయి ఉంది. ఓకే, ఇప్పుడు డేర్ తో ఈ సెంటెన్స్ ని నెగటివ్ చేస్తాం. ఒక సెంటెన్స్ ని నెగటివ్ చేయాలంటే ముందుగా సబ్జెక్ట్ రాస్తాం, తర్వాత హెల్పింగ్ వర్బ్ రాస్తాం. డేర్ తర్వాత సెంటెన్స్ నీడ్ చేయడానికి నాట్ రాస్తాం. ఐ డేర్ నాట్ గో దేర్. ఓకే, ఇది నీడ్ సెంటెన్స్ అయిపోయింది. ఇక్కడ డేర్ కు బదులు డు అయినా రాయొచ్చు. ఐ డు నాట్ గో దేర్. ఓకే, అలాగే ఇప్పుడు డేర్ తో ఈ సెంటెన్స్ ని
క్వశ్చన్ చేద్దాం. ఒక సెంటెన్స్ క్వశ్చన్ చేయాలంటే ఎల్ఫ్ మీడ్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి దేర్ దేర్ ఐ గో దేర్ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ డేర్ బదులు డూ అలా రాయొచ్చు. డూ ఐ గో దేర్. ఓకే, ఒక సెంటెన్స్ని నెగిటివ్ చేయడానికి క్వశ్చన్ చేయడానికి దేర్ని ఎల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాం. ఓకే ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో యాడ్ వర్బ్ అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.